పెన్షన్ల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి గారిని నేనేదో సవాళ్లు విసరడమో ఛాలెంజ్లు చేయడమో చేయగలుగుతా, కానీ మీరు కొత్తగా వచ్చినారు, ఇంకా పూర్తిగా పరిపాలన మీద గ్రిప్ రాలేదు, ఇంకా రావాలి, సమయం పడుతుందని మీకు నేను కరెక్షన్ కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. జనవరి నెలలో గౌరవ హరీష్ రావు గారు మీ పేరు తీసుకొని ఏదైతే మాట్లాడిండు ఆ విషయాన్ని పేరు తీసుకొనే చెప్పిండు. మీరు ఆర్థిక మంత్రి అని నా పేరు తీసుకొనే చెప్పింది కనుక చెప్తున్నా. ఎస్, వారు జనవరి నెలలో వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్ ఇవ్వలేదు. ఆ నెల పెన్షన్ వినండి వినండి, జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిండ్రు. అది ఫిబ్రవరి పెన్షనా జనవరి పెన్షనా? జనవరి నెల మొత్తములో ఆసరా పెన్షన్ ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు. జనవరి నెలలో ఇవ్వాల్సింది ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మరి అట్లనుకుంటే ఈ ఫిబ్రవరిలో జనవరిది ఫిబ్రవరిది రెండు కలిపి ఇస్తే అది కరెక్ట్ అవుతుంది. కానీ మీరు గొప్పగా ఏం చెప్తున్నారు, 1వ తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చినామని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసి పప్పులో కాలేసిండ్రు. అది జనవరి ఫిబ్రవరి కాదు, జనవరి నెలలో ఎగ్గొట్టింది అని ఫిబ్రవరి 1 స్టార్ట్ చేసిండ్రు. ఐ రిక్వెస్ట్ ది సీఎం టు స్టాండ్ కరెక్షన్. అధ్యక్ష, ఇకపోతే రైతు బంధు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. రైతు బంధు విషయంలో వారు కొన్ని సంవత్సరాలది ఉటంకించే ప్రయత్నం చేసినారు. రైతు బంధులో వారు చెప్పిన దాంట్లో కొంతవరకు సత్యం, కొంతనేమో సత్య దూరం. ఏంటి, మేము చిన్న రైతులకు 7500 కోట్లు రైతు బంధు వేయాల్సి ఉంటే దాదాపు 6000 కోట్లు మొదటి నెల రోజుల్లోనే ఇచ్చాం. ఏదైనా చివరి 200, 300, 500 కోట్లు ఉంటే ఆలస్యం జరిగి ఉండొచ్చు, కానీ మీ హయాంలో ఇచ్చింది 200, 300 మొదలు, ఇవ్వాల్సింది చాలా ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నాం. అధ్యక్ష మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటామక్క, మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటామక్క. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా మీద ఓ అగ్గిపెట్ట ముచ్చట తీసుకొస్తారు. ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది, ఆ ఆవేదన ఆ తపన మా తన్లాట ఆ రోజు. ఎందుకంటే మీరేనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు కాదు, ఏనాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించారు.